హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయల్ సివిల్ షో. నా పేరు నాగేశ్వర రెడ్డి. ఇవాళ వీడియోలో ఏంటంటే, మనం కడప జిల్లాలోకి వచ్చామన్నమాట. సో కడప జిల్లాలో బిల్డప్ సర్కిల్ ఉన్నటువంటి జ్యువెలరీ తయారు చేసినటువంటి ఒక షాప్కి వచ్చాము. సో చాలామంది రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ నన్ను అడిగారన్నమాట. సో ఏదైనా ఒక న్యూ స్టార్టప్ కంపెనీ గురించి కానీ అట్లా పరిచయం చేయండి, అట్లాగే మాకు జ్యువెలరీ కూడా కావాలి, ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేటువంటి అడగడం జరిగింది అనమాట. సో దానిలో భాగంగా ఒక సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ఒక రైతు ప్లస్ అలాగే ఇది జ్యువెలరీ అమ్ముతున్నటువంటి యజమాని దగ్గరికి వచ్చాము. సో ఆయన అడిగి మిగతా వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం జనమంది గారు. సో మీరు మీ కుటుంబ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, దాని గురించి చెప్పగలరు? మాది వెంకటాంపల్లి ఎల్లనూరు మండలం అనంతపురం జిల్లా అండి. మాది నేను యాక్చువల్గా 15 సంవత్సరాలు అయింది ఇక్కడ. నేను అక్కడ వ్యవసాయ కుటుంబం. మాది ఫస్ట్ చిన్న వ్యవసాయ కుటుంబమే, మా సాధారణమైన కుటుంబం వ్యవసాయ కుటుంబమే. నేను చిన్న చెట్లు నాటుకొని కాపుకి వచ్చేవారు కూడా విలేజ్లోనే ఉన్నాను. తర్వాత నెక్స్ట్ పిల్లల చదువు కోసం కడపకు వచ్చి సెటిల్ అయ్యాను ఇక్కడ. ఇక్కడికి వచ్చి ఒక చిన్న హార్డ్వేర్ షాప్ పెట్టుకున్నాను. హార్డ్వేర్ షాప్ పెట్టి హైదరాబాద్ నుంచి ఎవరైనా రైతులు అడిగేవాళ్ళు, 10 గంటలు 5 గంటలు మిశ్రోలు జాలి ముళ్ళవేరు కానీ అడిగేవాళ్ళు. వాళ్ళకి హైదరాబాద్ నుంచి తెప్పగచ్చి దాదాపు 10 సంవత్సరాల నుంచి అమ్మేవాడిని. హైదరాబాద్లో బయట నుంచి తెప్పించి అమ్మేవాళ్ళము. తర్వాత నిదానంగా ఒకసారి హైదరాబాద్కి వెళ్ళాను దీనికోసము. హైదరాబాద్లో చూస్తే దీని ఈ ప్లాంట్ మనం ఎందుకని యూనిట్ పెట్టకూడదు ఇక్కడ అని ఆలోచన వచ్చి దాదాపు 5 సంవత్సరాల కిందట ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అదే అనుకుంటా ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఈ రాయలసీమలో ఫస్ట్ మేము యూనిట్ స్టార్ట్ చేయడం మేమే అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. అదే చిత్తూరులో ఉండేది, చిత్తూరు తర్వాత మేమే స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చిన్నగా మేము కూడా హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి ఓయిల్ తెచ్చుకొని 4 టన్నులు 5 టన్నులు తెచ్చుకొని అమ్మగలిగే వాళ్ళం. ఫస్ట్ చిన్న స్లోగా చేసుకొని ఒక 4 వర్కర్లతో చిన్నగా చేసుకుంటుండే వాళ్ళము. ఒక 1 ఇయర్ తర్వాత బాగా డెవలప్ అయింది. ఇప్పుడు దాదాపు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దాదాపు 30 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు మా దగ్గర. కడపలో 15 మంది ఉన్నారు, వేంపల్లిలో ఉన్నారు, రాయచోట్లో ఉన్నారు, సింహాయపల్లిలో ఉన్నారు. అందరికీ అన్ని ఐదు బ్రాంచ్లు అయినాయి, అన్ని సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. ఎక్కడ ఏది ఆటంకం లేదు, బాగా నడుస్తున్నాయి. ఏం ప్రాబ్లం అయితే ఎక్కడ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే డిమాండ్ బాగా వచ్చింది, డిమాండ్ చాలా బాగా వచ్చింది. డైలీ ఎంత చేసినా కూడా డిమాండ్ ఒక రైతుల్లో 4-5 సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి కొద్ది రైతుల్లో కూడా నమ్మకం ఉంది, వాళ్ళ దగ్గర బాగానే ఉంది. మనం ఇప్పుడు ఏమంటారు, 5 సంవత్సరాల కిందట ఒక రైతు తీసుకెళ్ళింటాడు అది బాగానే ఉంది, 4 ఏళ్ళ నుంచి ఏం కాలే బాగుంది అంటే మీకు పలానోళ్ళు చెప్పారు బాగుంది అని, మీ దగ్గరకు వచ్చి తీసుకుపోయే కూడా చాలా మంది ఉన్నారు. అట్లనే చేసుకుంటే ఇప్పుడు బాగా చాలా డెవలప్ బాగా అయింది, బాగా చేస్తున్నాం. 10 మంది ఉపాధి ఇస్తున్నాము, మేము 1 రూపాయి సంపాదించుకుంటాము, దాని ఎలాంటి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. సో ఇది ప్రశ్న అంటే చాలా మంది జ్యువెలరీ అంటే ఇంకోటి ఏదో అనుకుంటారు. సో మా రాయలసీమ ప్రాంతంలో మేము జ్యువెలరీ అంటాము, తర్వాత కొంతమంది ఫెన్సింగ్ అంటారు. సో రకరకాలుగా వాళ్ళ దాన్ని బట్టి కూడా పిలుస్తారు అనమాట. కొంతమంది మెస్ అంటారు, సో మన ఆంధ్ర ప్రాంతంలో మెస్ అంటారు, ఇంగ్లీష్ అయితే ఫెన్సింగ్ అట్లా అంటారు. సో అది అనమాట. సో ఇది ఎట్లా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, రైతుకు 4.5 అడుగులు వేసుకుంటే సరిపోతుంది. 4.5 అడుగులు ఏదైనా 4.5 3 ఇంచు గోలు వేసుకుంటే అరటి చెట్లకు కానీ ఏదైనా కూరగాయల మొక్కలు కానీ బాగుంటుంది. అంటే దానిలో కుందేలు కానీ ఇంకోటి ఏదైనా కానీ పోయి ఆ మొలకలను కొరుకుతాయి. అదే 3 ఇంచు వేసుకున్నాం అనుకో, ఆ కుందేలు పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ చిన్న చెట్లు పెట్టుకుంటారు, లేదా మామిడి మొక్కలు పెట్టుకుంటారు, అలాంటి రైతులకు 4 ఇంచు వేసుకున్నా కూడా వెయిట్ తక్కువ వస్తుంది. ఇప్పుడు 4 ఇంచు సపోజ్ 4 ఇంచు ఒక 5 అడుగులు 4 ఇంచు రోలు వేసుకున్నాం అనుకోండి, ఒక 50 అడుగులు పొడవు అప్రాక్సిమ ఒక 50 అడుగులు పొడవు వస్తుంది మా దగ్గర ఉండే రోలు. 4 ఇంచు 50 అడుగులు పొడవు అంటే 32 కేజీలు వస్తాయి, 32 33 32 37 అంటే దాదాపు 65 రూపాయలు అంటే దాదాపు 1900 2000 రూపాయలు వచ్చేస్తుంది. అదే నీకు 3 ఇంచు రోలు పెట్టుకుంటే 3 ఇంచు రోలు 5 అడుగులు పెట్టుకున్నాం అనుకో, ఏదో అడ్డి మొక్కలు కానీ వేసుకోవాలనుకున్నాం, వాళ్ళకు 2700 2800 అవుతుంది, ఒక 50 అడుగులు లెంత్ వచ్చింది. కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మనం ఒకవేళ రైతు వేసుకోవాలనుకుంటున్నాడు, ముందు రైతు పొలం ఎంత ఉంది రౌండ్ ముందు కొలుచుకోవాలి. కొలుచుకొని ఇప్పుడు ఒక సపోజ్ రైతు 2000 అడుగులు ఉంది అనుకోండి, 2000 అడుగులు ఉందంటే 40 గంటలు పడతాయి. 40 గంటలు 4 3 12 1300 కేజీల్లో 4 ఇంచు 5 అడుగులు సరిపోతాయి. అదే 5 అడుగులు 3 ఇంచు వేసుకుంటే 40 గంటలకు 4 16 1700 కేజీలు సరిపోతాయి. అట్లా వాళ్ళే క్యాలిక్యులేషన్ తెలుసుకోవాలి. 1200 అడుగులు ఉండి సో ఈ 3 ఇంచు హోల్స్తో ఉంటే ఈ హోల్స్కు దీనికి అప్రాక్సిమేట్గా ఎంత అయ్యే అవకాశం ఉంది ఒక ఎకరాకి? ఒక ఎకరా కంటే నేను వివరంగా వివరిస్తాను. ఇప్పుడు నేను వివరంగా నీకు పేపర్లో వేసి ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడకుండా నేను క్లారిటీగా నేను నీకు చెప్తాను. అంటే మొన్న ఒక వీడియో చేసినప్పుడు చాలా మంది చాలా రకాల డౌట్స్ అనమాట. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఊరికి చెప్తే అర్థం కాదు నేను ఎన్ని ఎకరాలకు ఎంత, దయచేసి అది 1కి 2 సార్లు చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది.
దయచేసి అది చూడండి, తెలుస్తుంది. పోల్స్ కూడా బాగున్నాయి, పోల్స్ కూడా వేసుకోండి. సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. దీని తర్వాత మనం అసలు ఒక ఎకరాకి వేసుకుంటే ఎంత అడుగులు వేసుకుంటే ఎంత అవుతుంది, సిమెంట్ పోల్స్ వేసుకుంటే ఎంత అవుతుంది, రాతి పోల్స్ వేసుకుంటే ఎంత అవుతుంది, ఈ జే పోల్స్ వేసుకుంటే ఎంత అవుతుంది అనేటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము. ట్రాన్స్పోర్ట్ కూడా అన్న ఎక్కడికైనా పంపిస్తారు. ట్రాన్స్పోర్ట్ ఉంది ఇప్పుడు. ట్రాన్స్పోర్ట్ ఏమంటే ఓ చిన్న ఒక 5 గంటలు 10 గంటలు కావాలనే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ నవతా ఉంది, ఎస్ఆర్ఎంటీ ఉంది, ఎస్ఆర్ఎల్టీ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి, కంపెనీలు దండిగా ఉన్నాయి. ఏదో కంపెనీ ఏ ప్రాంతానికైనా చేర్చచ్చు, నో ప్రాబ్లం, ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు వేసుకోవాలనుకున్నాడు ఒక రైతు, అలాంటి రైతుకు ఆ ట్రాన్స్పోర్ట్ అవసరం లేదు. డైరెక్ట్ గా ఒక బండి, ఒక టాటా ఏసీ కావచ్చు, బొలెరో కావచ్చు, ఎక్కువ అయితే ఐసర్ బండి పిలుపుకొని మొత్తం తోట దగ్గరికి దించేయచ్చు. దీనిలో మోస్ట్ స్పెషాలిటీస్ ఏముందంటే మా దగ్గర వర్కర్స్ కూడా ఉన్నారు, నాటడానికి కూడా అవైలబుల్ ఉంది. పూల్ నాటడానికి కూడా నాటి ఫినిషింగ్ చేసే వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఒక బ్యాచ్, వాళ్ళు పూల్ కింద తీసుకుంటారు. ఒక పూల్కు పూల్ గుంత తీస్తారు, దానికి కాంక్రీట్ వేస్తారు, మళ్ళీ ముల్లవేర్లు లాగుతారు. అవసరమైతే నీకు ఇది ఫినిషింగ్ అంతా మొత్తం లాగేస్తారు. ఏం ప్రాబ్లం లేదు. ఎవరు కూడా నాటేది ఎట్టనో లాగేది ఎట్టనో అనుకోవాల్సిన అవసరం లేదు. అవైలబుల్ కూడా మా దగ్గర ఉంది. మన పిల్లలు ఉన్నారు, వస్తారు, చేస్తారు. వస్తారు వస్తారు కావాలనుకుంటే ఆ ఏరియాలో దొరకకపోతే, తెలియకపోతే మేము పంపించేదానికి అన్ని అవకాశాలు రైతుకు సమకూరుస్తాం. మేము దానిలో ఎలాంటి సందేహం లేదు. సో ఓకే ఫ్రెండ్స్, అంటే రైతులకు సంబంధించి ఎకరాకి ఎంత అవుతాయి, ఏంటి, ఏ విధంగా ఉంటే ఎట్లా అన్నది మనకు జనార్దన్ రెడ్డి అన్న టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎకరా అనుకోండి, ఇప్పుడు ఇది 210 అడుగులు, ఇట్లా 210 అడుగులు, ఇట్లా 213 అడుగులు ఉందనుకోండి, మొత్తం కలిపి 850 అడుగులు అవుతుంది. ఇది ఒక ఎకరా అవుతుంది. 213 అంటే ఒక ఎకరా. ఇది ఈ ఎకరాకు వచ్చి 17 రోల్స్ పడతాయి. ఈ ఎకరాకు 17 రోల్స్, 17 రోల్స్ 70 ఫోల్స్ పడతాయి ఒక ఎకరా. ఇది దీనిలోనే ఇట్లనే ఇంకోటి కూడా 17 రోల్స్ 850 అడుగులు 70 అడుగులు వస్తుంది. ఇది ఏమవుతుందంటే 340 సెంట్లు మాత్రమే వస్తుంది. ఇది 40 సెంట్లకు కూడా 17 రోల్స్ పడతాయి. ఇక్కడ ఎకరా కూడా 17 రోల్సే పడతాయి. ఇప్పుడు నీకు 40 సెంట్లకు ఎకరా 17 రోల్స్ పట్టడం ఏంది, ఎకరాకు 17 రోల్స్ పట్టడం ఏంది, భూమి తేడా ఉంది కదా, భూమి తక్కువ ఉంటే తక్కువ పడాలి కదా అని ఒక రైతు డౌట్ ఉంటుంది. అలాంటప్పుడు ఏమైతే స్క్వేర్ ఉంటే భూమి, స్క్వేర్ ఉంటే 17 రోల్స్ మాత్రం ఎకరాకు పడతాయి. అదే 40 సెంట్లకు కూడా 17 రోల్సే పడతాయి. దీంట్లో ఇంకోటి ఏం గమనించాల్సి వస్తుంది అంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఒక రైతు ఉంది పొలము 1250 అడుగులు పొడవు ఉంది అనుకోండి, ఇటు 1250 ఉంది అనుకోండి, ఇటు 250, ఇటు 250, అప్పుడు మొత్తం కలిపి 3000 అడుగులు అవుతుంది. 3000 అడుగులు, 3000 అడుగులు అయినప్పుడు 3000 అడుగులు డివైడెడ్ అంటే 60 రోల్స్ పడతాయి. 60 రోల్స్ 60 రోల్స్ వచ్చి మూడించి తీసుకోవాలనుకున్నాడు ఒక రైతు. మూడించి తీసుకోవాలనుకున్నప్పుడు 2500 కిలోలు వస్తుంది మూడించి తీసుకోవాలనుకున్నప్పుడు. అదే 4 ఇంచి తీసుకోవాలా అనుకున్నప్పుడు, 4 ఇంచి తీసుకోవాలనుకున్నప్పుడు ఎంత ఇష్టం, 60 x 31 అంటే 60 x 32 1900 కిలోలు పడుతుంది. అది 4 ఇంచి వేసుకోవాలనుకుంటే అదే రైతుకు. ఇది ఇది ఇప్పుడు ఇది 60 కట్టలు, 7 ఎకరాలకి 60 కట్టలు పన్నాయి అనుకోండి సపోజ్. ఇంకోటి ఇక్కడ వచ్చి 13 ఎకరాలకు కూడా 60 రోల్సే సరిపోతాయి. అంటే ఇట్లా 750, ఇట్లా 750, ఇట్లా 750 అంటే స్క్వైర్ ఉంటే నీకు స్క్వైర్ ఉండేవాడు 2000 అడుగులు అవుతుంది, 2500 అడుగులు అవుతుంది, 15 3000 అడుగులు అవుతుంది. ఇది 3000 అడుగులే, ఇది 3000. అలాంటప్పుడు ఈ 3000 అడుగులే ఇది 13 ఎకరాలు వస్తుంది దాదాపు. అదే ఇది 1250 2 అంటే ఇది ఇది 7 ఎకరాలు వస్తుంది. అమౌంట్ ఎట్లా వస్తుంది, ఎట్లా అమౌంట్ అంటే నీకు 7 ఎకరాలకు అదే అమౌంట్ అవుతుంది, 13 ఎకరాలకు ఒకటే అమౌంట్ అవుతుంది. 13 ఎకరాలకు ఒకటే ఫోన్లు పడతాయి, 7 ఎకరాలకు ఒకటే ఫోన్లు పడతాయి. ఎంత ఎంత వస్తుంది అప్రాక్సిమేట్ అంటే, ఇప్పుడు 13 ఎకరాలు ఇది అనుకోండి, నీకు వచ్చి 63 రూపాయలు అవుతుంది, 157000 రూపాయలు అవుతుంది కిలో. 63 రూపాయలు లెక్కేసి 63 రూపాయలు అయితే ఈ 3000 అడుగులకు 60 కట్టలకు అంటే 2500 కేజీలు వస్తుంది. 63 రూపాయలు 157000 రూపాయలు అవుతుంది. ఈ 157000 రూపాయలు 7 ఎకరాలకు 153000, 13 ఎకరాలకు కూడా 153000 అవుతుంది. ఇంకా ఫోల్స్ వేసుకున్నారనుకోండి, ఫోల్స్ వచ్చి ఇప్పుడు 13 ఎకరాలకు
రాయిపోలు వేసుకోవాలనుకో, సిమెంట్ కానీ రాయి కానీ, దీనికి 375 పోల్ వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇంచుమించు 8 రోజులు కొట్టేయాల. అదే జిఏ పోల్ చేసుకోవాలనుకోండి 250 పోల్స్తో సరిపోతుంది. జిఏ పోల్స్ అయితే 250 పోల్స్ అయితే నీకు అమౌంట్, దీనిలో అమౌంట్ ఇక్కడ అమౌంట్ పెరిగినా కూడా ఇక్కడ పోల్స్ తగ్గుతుంది, అమౌంట్ పెరుగుతుంది. దాదాపు పూర్తి అమౌంట్ రెండు ఒకటే వస్తాయి. జిఏ పోల్స్ కు సిమెంట్ పోల్స్ కు దాదాపుగా ఈక్వల్ రేట్, ఏం పెద్ద డిఫరెంట్ ఉండదు. కాబట్టి జిఏ పోల్స్ చేసుకోవడం వల్ల యూజ్ఫుల్ అంటే బాగుంటది. ఇప్పుడు ఇప్పుడు పైన ఉండే ప్రకారం 7 ఎకరాలు చెప్పారు కదా, ఆ ప్రకారం పొలం ఉంటే ఒక ఎకరాకు ఎంత, ఎన్ని పోల్స్ పడతాయి, ఎంత తంతే పడుతుంది, ఎంత వేసేటువంటి అవకాశం ఉంది అప్రాక్సిమేట్? ఒక ఎకరాకు ఈ ప్రకారం కాదు, ఈ ప్రకారం ఉన్నా కూడా స్క్వేర్ ఉన్నా కూడా ఒక ఎకరాకు 17 రోల్స్ అవుతుంది. 17 రోల్స్ ఇంటూ 33 కేజీలు అనుకోండి, 17 ఇంటూ 33 ఈక్వల్ 560 కేజీలు పడుతుంది. 560 ఇంటూ 63 దాదాపు 35,000 రూపాయలు అవుతుంది ఒక ఎకరాకే. ఒక ఎకరాకి ఈడ 35,000 అవుతుంది. ఈడ 13 ఎకరాలకు కలిపి 157,000 అనుకోండి, 157,000 డివైడెడ్ బై 13 ఇక్కడికి వచ్చే కొద్దీ 12,000 రూపాయలు అవుతుంది ఎకరాకి. ఇక్కడ వచ్చి 27,000 రూపాయలు అవుతుంది ఎకరాకు. కాబట్టి ఒక ఎకరాకి వేసుకుంటే ఎక్కువ అవుతుంది అమౌంట్. అదే ఎకరాలు పెరిగే కొద్దీ అమౌంట్ తగ్గుతుంది. రైతులు ఇది బాగా గమనించగలరు. అనుకుంటారు వాళ్ళు, ఏమంటారు ఇప్పుడు 10 ఎకరాలు ఉంటది, 10 ఎకరాలు వేయాలనుకుంటారు, నాకు 1 ఎకరాకి ఎంత అవుతుంది, మేము 10 ఎకరాలకు ఇస్తే ఎంత అవుతుంది, 1 ఎకరాకి ఎంత అవుతుంది అడుగుతున్నారు. 1 ఎకరాకి అయితే నీకు చాలా అమౌంట్ అవుతుంది, 1 ఎకరా లెక్క అయితే 27,000 రూపాయలు అవుతుంది. అదే 13 ఎకరాలకు కలిపితే 12,000 రూపాయలు అయిపోతుంది ఒక ఎకరా. ఇప్పుడు 13 ఎకరాలకు కలిపి వచ్చి 57,000 రూపాయలు అమౌంట్. అదే 27,000 ఇట్లా ల్యాండ్ పొడుగుగా ఉండింది అనుకో ల్యాండ్, దీనికి కూడా 7 ఎకరాలకే 157,000 అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చే కొద్దీ ఒక ఎకరాకే 37,000 రూపాయలు అవుతుంది. కాబట్టి దీనిలో మోడి ఈ ఎకరా ఉన్నప్పుడు ఇది 40 సెంట్లు ఇది 40 సెంట్లకి ఎంత అవుతుందో 7 ఎకరాకు అంతే అవుతుంది. స్క్వేర్ ఉన్నప్పుడు భూమి స్క్వేర్ ఉంటే ఇట్లా పొడుగు ఉండేది అనుకోండి, ఇది 40 సెంట్లకి ఎంత అమౌంట్ అవుతుందో 7 ఎకరాకు కూడా అదే అమౌంట్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి రైతులు ప్రతి ఒక్కరు రైతులు నాకు ఏమని ఫోన్ చేస్తున్నారంటే ఎకరాకి ఎంత అవుతుంది, నాకు 4 ఎకరాలకు ఎంత అవుతుంది అని ఫోన్లు చేస్తున్నారు. నేను వాళ్ళందరికీ సరైన రిప్లై ఇవ్వలేకపోతున్నాను, దయచేసి క్షమించండి. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఇక్కడ నేను ఇచ్చిన మ్యాప్ గమనించండి, 13 ఎకరాలకు ఎంత ఉంది. ఒక్కసారి అర్థం కాలేదు, రెండోసారి కూడా ఒక్కసారి వినండి దయచేసి, దయచేసి మళ్ళీ రెండోసారి చూడండి. ఈ 13 ఎకరాలకు కూడా అదే, 7 ఎకరాలకు అదే. అప్పుడే ఒక ఎగ్జాంపుల్ వేసి పెట్టి చూపిస్తున్నా నేను, ఈ 13 ఎకరాలకైనా కూడా 2,500 కేజీలు పడుతుంది, ఇక్కడ 7 ఎకరాలకు కూడా 2,500 కేజీలు పడుతుంది. ఇప్పుడు ఇది పోల్స్ కాకుండా, 157,000 రూపాయలు ఇక్కడ 13 ఎకరాలకు కలిపి కూడా 157,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఇదే మెటీరియల్ వీడు ల్యాండ్ పొడుగు ఉంటే ఇది కూడా 157,000 రూపాయలు అవుతుంది. దీనికి 250 పోల్లే పడతాయి 7 ఎకరాలకు, ఇక్కడ 13 ఎకరాలకు కూడా 250 పోల్లే పడతాయి. సో ఆ ప్రకారం పోల్స్ గురించి చెప్పండి, పోల్స్ రాతి పోల్స్ అయితే ఎంత అవుతుంది? రాతి పోల్స్ అప్రాక్సిమేట్ రాతి పోల్స్ అనుకున్నాము, రాతి పోల్స్ 250, రాయి పోల్స్ అయితే 375 పోల్స్ వేసుకోవాలి. రాయితో నాటుకునేది 375 x 150 150 నుంచి 200 లోపల దొరుకుతాయి. రాతి పోల్స్ అంటే 150 x 200 అనుకోండి, 375 x 200 అంటే 75,000 రూపాయలు అవుతుంది రాయి పోల్స్. 75,000 అదే సిమెంట్ పోల్ అనుకోండి, సిమెంట్ పోల్ అయితే 320 రూపాయలు 330 రూపాయలు అది మంచిగా బాగా సొంతంగా వేపించుకొని బాగా చేసుకుంటే 320 రూపాయలు ఇంటూ 375 అంటే 120,000 రూపాయలు అవుతుంది. సిమెంట్ పోల్ అయితే 120,000 రూపాయలు అవుతుంది. అదే జిఏ పోల్ అనుకో, జిఏ పోల్ అంటే 250 x 500 వేసుకోండి, 2 ఇంచ్ పోలు వేసుకున్నా కూడా 520 రూపాయలు పడుతుంది. మంచి స్ట్రాంగ్ గా వేసుకున్నా కూడా అంటే 130,000 రూపాయలు అవుతుంది ఇక్కడ జిఏ పోల్స్ కి అయితే. ఈ జిఏ పోల్స్ కి అయితే 130,000 ఇది సిమెంట్ పోలు, ఇది రాతి పోలు. ఇప్పుడు రాతి పోల్ అయితే 70,000 రూపాయలు ఇది ఎప్పుడైనా ఇరిగిపోయింది. 7 ఎకరాలకైనా 13 ఎకరాలకైనా ఒకటి పడుతుంది ఈ క్యాల్కులేషన్ లో. ఇప్పుడు ఇది స్క్వేర్ భూమి ఉంటే 13 ఎకరాలకు సరిపోతుంది. ఇదే స్క్వేర్ లేకుండా లెంత్ ఉంటే 7 ఎకరాలకే ఈ పోల్ పడతాయి, 7 ఎకరాలకే పడతాయి. అదే అప్రాక్సిమేట్ ఈడ 1 ఎకరాకే అనుకోండి, 1 ఎకరాకే 2,400, 2,600, 4,800, 900, 900 అడుగులు వస్తుంది. 900 అడుగులు అంటే 900
డివైడెడ్ బై 12, 900 డివైడెడ్ బై 12. ఇప్పుడు 75 బోల్ పడతాయి ఒక ఎకరాకి, ఇది ఇక్కడ. ఇప్పుడు అదే 40 సెంట్లు ఉంది అనుకోండి, దీనికి కూడా 40 సెంట్లు కూడా 75 బోల్ పడతాయి. ఇది పొడవు ఉంటే, ల్యాండ్ పొడవు ఉంటే దీనికి కూడా 75 బోల్ పడతాయి. ఒక ఎకరా స్క్వైర్ ఉంటే దీనికి కూడా 75, మెస్ కూడా అలానే. దీనికి ఇప్పుడు ఒక ఎకరా దీనికి ఉంది అప్రాచ్మెంట్లు 75 ఫోల్లు ఇంటూ 520 అంటే 39,000 ఫోల్ అవుతుంది ఒక ఎకరాకు. 39,000 17 రోల్స్ అనుకోండి, అంతే ఒక ఎకరాకు నీకు 75 ఫోల్ పడతాయి స్క్వైర్ ఉంటే. ఇప్పుడు 900 దాదాపు 400-800 అడుగులు వస్తుంది, 800 డివైడెడ్ బై 12, 66 ఫోల్లు, 66 ఇంటూ 520 34,000 రూపాయలు అవుతుంది. 34,000 రూపాయలు దాదాపు 34,000 ఫోల్స్ వరకే ఒక ఎకరాకు. అప్పుడు ఒక ఎకరాకు 34,000 అనుకోండి, ఒక ఎకరాకు 34,000 ఫోల్లకు, ఒక ఎకరాకు 34,000 ఫోల్ అయినప్పుడు ఒక ఎకరాకు నాటుకోవాలంటే అదే 13 ఎకరాలు కలిపి 130,000 అవుతాయి. 130,000 డివైడెడ్ బై 130,000 డివైడెడ్ బై 13 ఎకరాలు అంటే ఇక్కడికి వచ్చే కొద్ది 10,000 రూపాయలే అవుతుంది. 10,000 రూపాయలే ఇక్కడ వచ్చి 30,000 చిల్లర అయితే ఇక్కడ వచ్చి 10,000 రూపాయలే ఫోల్ అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎకరాకు 30,000 రూపాయలు ఇక్కడ ఫోల్కి అవుతుంది, ఇక్కడ వచ్చే కొద్ది 13 ఎకరాలు ల్యాండ్ వేసుకుంటే కొద్ది 10,000 అవుతుంది ఫోల్. అదొకటి బాగా గమనించుకోవాలా. ఇప్పుడు ఏమైతుందంటే ప్రతి ఒక్కరు అయితే అదే ఎకరాకు నాకు 10,000 అవుతుంది అనుకున్నాడు అనుకో, ఒక ఎకరా వేసుకుంటే ఎక్కువ అవుతుంది, అదే 10 ఎకరాలకు వేసుకుంటే తక్కువ అవుతుంది. ఇదొక్కటి బాగా గమనించుకోగలరు. సో చాలా మంది అడిగే డౌట్స్ అనమాట ఏంటంటే అన్న ఒక ఎకరాగా చెప్పు, ఒక ఎకరాగా చెప్పు, ఏమని చెప్పగలవు, మీ పొలం ఎట్లుందో మీకు మాత్రం తెలుసు, నాకు తెలియదు. అదే ఇప్పుడు బాగా చెప్తున్నా చూడండి, బాగా వివరంగా గమనించండి. 7 ఎకరాలకు 8 ఫోల్లు పడతాయి, 7 ఎకరాలకు కలిపి కూడా 250 ఫోల్లు పడతాయి. ఇక్కడ భూమి ఈ విధంగా ఉంటే, ఈ ల్యాండ్ కాకుండా స్క్వేర్ గా ఉంటే దీనికి కూడా 250 ఫోల్లే పడతాయి. దీనికి కూడా మెస్ జాలరీ కూడా సేమ్ 7 ఎకరాలకు 60 కట్టలు పడితే ఇక్కడ 13 ఎకరాలకు కూడా 60 కట్టలే పడతాయి. అంటే 50 ఫీట్లై అప్పుడు దీనికి సేమ్ వెయిటే, దీనికి సేమ్ వెయిటే. ఇప్పుడు 13 ఎకరాలకు ఎంత అవుతుందో డబ్బులు, 13 ఎకరాలకు ఎంత అవుతుందో ఇక్కడ 7 ఎకరాలకే ఎంత అవుతుంది. ఇప్పుడు సపోజ్ నాకే ఈ విధంగా ఉంది, నాకే ఈ విధంగా ఉన్నప్పుడు అంతా 2 లక్షలు అయింది అనుకోండి 13 ఎకరాలకు, అదే భూమి వేరే అవుతుంది ఇట్లా ఉంది అనుకో 7 ఎకరాలకు, 7 ఎకరాలకే 2 లక్షలు అవుతుంది అప్రాచ్మెంట్. చాలా తిక్కన నేను నేనేమో 13 ఎకరాలకు ఆ లెక్క తీసుకుంటే నువ్వు 7 ఎకరాలు అనుకుంటారు అని రైతు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి 1-2 సార్లు చూడండి, గమనించండి, బాగా చూడండి, 1-2 సార్లు చూడండి. ఎందుకంటే నన్ను అడిగే రైతులు చాలా మంది అడుగుతున్నారు, నాకు 1 ఎకరాకి ఎంత అవుతుంది, నాకు 3 ఎకరాలు ఉంది ఎంత అవుతుంది, నాకు 3.5 ఎకరా ఎంత అవుతుంది, నేను ఎట్లా చెప్పగలను 3.5 ఎకరాకి ఎంత అవుతుంది. ఎవరు చెప్పలేరు అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఎకరాలకు ఇక్కడ, 13 ఎకరాలకు ఇక్కడ, 7 ఎకరాలకు ఎంత అమౌంట్ అవుతుందో 13 ఎకరాలకు అంతే అమౌంట్ అవుతుంది. కాబట్టి దీనికి గమనించి ఒకసారి రైతులు స్క్వేర్ గా ఎంత ఉంది మనకు ల్యాండ్ కొలుచుకొని, కొలుచుకున్న తర్వాత 12 అడుగులకు ఫోల్ పడుతుంది, 12 అడుగులకు ఫోల్, ఆ 12 అడుగులకు వేసుకోండి. బాగుండాలంటే 10-12 వేసుకోండి, మీకు ఎట్లా ఏం ప్రాబ్లం లేదు, బాగా సరిపోతుంది 10-12 రోజులు వేసుకుంటే. అది ఒకటి. ఈ మెస్సు కూడా అంతే, 4 ఇంచు వేసుకోండి. ఏదన్నా చిన్న చిట్టు రైతులు రెండు డబ్బులు తక్కువ కావాలనుకునే వాళ్ళు, లేదు ఉన్నారంత బాగా ఉండని బాగా ఉండని వాళ్ళు 3 ఇంచు వేసుకోండి. 3-4 ఇంచు అయితే సరిపోతుంది, చాలా బాగుంటుంది రైతుకు. అది 5 అడుగులు కానీ 4.5 కానీ వేసుకోండి, చాలా నీట్ గా ఉంటుంది, చాలా పద్ధతి. హోల్స్ రంధ్రం ఈ పైన 4.5 లేదా 5 అడుగులు వస్తాయి. కాబట్టి చాలా బాగా గమనించండి, ఒకసారి 1-2 సార్లు గమనించండి. మీరు ఎకరాకు నాకు 1 ఎకరాకు అయితే 10,000 అవుతుంది, 10 ఎకరాలకు అయితే 1 లక్ష అవుతుంది అనుకోవడం తప్పు. 1 ఎకరాకు వేస్తే 40,000 రూపాయలు అవుతుంది, అదే 10 ఎకరాలకు వేస్తే 150,000 అవుతుంది.
ఇక్కడ 13 ఎకరాలు కూడా 150,000 రూపాయలు వచ్చింది మనకు క్యాల్కులేషన్. కరెక్ట్ క్యాల్కులేషన్ ఇది వేస్తున్నది కాబట్టి అట్లా కరెక్ట్ గా వేసుకోవద్దండి. అట్లా తప్పు, ఒక ఎకరాకు మనం క్యాల్కులేట్ చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. మీరు ల్యాండ్ కొలుచుకోండి ముందు ఎంత ఉంది. 12 అడుగులు కోటి ఫోలు మీరే చూసుకోవచ్చు ఎన్ని ఫోన్లు పడతాయి ఎంత అవుతుంది మీరే చెక్ చేసుకోవచ్చు. ఇనుపదైతే 12 అడుగులు ఫోన్ వేసుకోండి. రాయితే 8 అడుగులు కోటి వేసుకోవాలి. కాబట్టి మీరు పోల్స్ అయితే 2 దాదాపు ఇప్పుడు 120,000 అయితే సిమెంట్ పోల్ వేసుకుంటారు, 130,000 సిఏ వస్తారు, రాయి అయితే 70,000 అవుతుంది. రాయి పోల్ అయితే ఎప్పుడైనా డేంజర్, ఎప్పుడైనా 6 నెలల సంవత్సరం ఎప్పుడో ఎప్పుడు ఈ రోజు ఉండేది రేపు ఉంటుందో ఉండదు, ఒకవేళ దావించి వరకు రాయితో అట్లనే కూడా తిరిగిపోతుంది. సిమెంట్ పోల్ అయితే మరీ కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు జిఐ పోల్ ఎంత పడింది, 120,000 ఎక్కువ 130,000, 10,000 రూపాయలే జిఐ పోల్ కు సిమెంట్ పోల్ లైఫ్ వస్తుంది. అది జిఐ పోల్ బాగా లైఫ్ కదా, నువ్వు ఎప్పటికీ 24 గంటలు నీకు ఇవ్వద్దు మనం కొన్నాము సపోజ్ 120,000 ఓ 10 ఏళ్ళ తర్వాత మనం దాన్ని అమ్మాలనుకున్నాము, పీక్ అమ్మినా కూడా 100,000 రూపాయలున్నా మనకు డబ్బులు రిటర్న్ అవుతాయి. రిటర్న్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సిమెంట్ పోల్ ఉంది, 10 రూపాయలు కూడా రాదు తీసేసి ఎవరు ఇస్తారు, దానికి ఎవరు ఇయ్యరు. కాబట్టి ఇది ఎప్పుడైనా డబ్బుకు డబ్బే. నువ్వు ఈ బుద్ధిఘాతంగా 4 ఏళ్ళకైనా 10 ఏళ్ళు మనం రిటర్న్ తీసుకునేప్పుడు మన డబ్బు మనకు వచ్చే అవకాశం ఎక్కువ. సో దాన్ని బట్టి ఇది ఫ్రెండ్స్ అంటే దాదాపు క్లారిఫికేషన్ ఇచ్చారనుకుంటున్నాను. ఇంకా క్లారిఫికేషన్ లేని వాళ్ళు దయచేసి ఒకటికి 2 సార్లు చూడండి. మీరు ఒక్కటే రైతులు ప్రతి ఒక్కరికి వేసుకోవాలనుకున్న చెప్పడం ఒక్కటే నేను. మీరు ఫస్ట్ రైతు పొలము రౌండ్ కొలత కొలుచుకోండి. నీకు కొలత కొలుచుకున్న తర్వాత మీకే అర్థం అవుతుంది. నీకు 5 ఎకరాలు నీకు సపోజ్ 2,500 అడుగులు వచ్చింది, 2,500 అడుగులు డివైడెడ్ బై 12 కొట్టండి, మీకు అర్థం అయిపోతుంది. 2,500 డివైడెడ్ బై 12 అప్పుడు నీకు 208 పోల్లు పడతాయి. నాకు 208 పోల్లు 2,500 అంటే నాకు 50 రోజుల జాలి పడుతుంది అన్న. జాలి 4 ఇంచుది అయితే 32 కేజీ చెప్పినాడు, 3 ఇంచుది అయితే 42 కేజీ చెప్పినాడు. అట్లా లెక్క వేసుకోండి, 50 × 42 కేజీలు ఎంత అవుతుంది అని మీకే తెలుస్తుంది. మీరే ఇంకోరు కూడా చెప్పచ్చు, ఎవరన్నా చదువురాని రైతులు ఎవరన్నా ఉంటే మీరు కూడా చెప్పచ్చు, ప్రతి నాకు ఎంత అవుతుంది ఎంత అవుతుందని. దయచేసి అట్లా మీరు అడిగినా నేను ఒకవేళ ఫోన్ ఎత్తలేకపోయినా నేను చెప్పలేకపోయినా మీకు బాధే. నేను అదే ఫోన్ చేసినారు వాళ్ళకి నేను సమాధానం కరెక్ట్గా చెప్పలేకపోతున్నా, నాకు ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే ఇంకో ఏమైంది, నాకు ఫోన్స్ ఉదయం నుంచి ఫోన్స్ ఎక్కువ వస్తాను, నేను ఎంతమంది కంటే సమాధానం చెప్పగలను నేను ఒకని. దానికోసం మళ్ళీ నేను క్లారిటీగా మన నాగేశ్వరరెడ్డి గారిని మళ్ళా రమ్మని, నాకు రెండు ఇట్లా ఇబ్బందిగా ఉంది ఫోన్లతో ఇట్లా చేస్తున్నారు కాబట్టి నీకు ఒకసారి క్లారిటీ ఇస్తాము ఎవరైనా వేసుకున్నాడు అని చెప్తే ఆయన మళ్ళీ సింహాయం నుంచి కడపకు వచ్చాడు. దయగురించి క్లారిటీగా కరెక్ట్గా ఇస్తున్నామని మేము అనుకుంటాము, భావిస్తున్నాము కూడా. మేము కరెక్ట్గానే ఉంది ఇది మీరు తెలుసుకుంటారని భావిస్తున్నాం. దయచేసి వీడియో వినండి ఫ్రెండ్స్, వీడియో వినకోకుండానే చాలా డైరెక్ట్ ఫోన్ చేసేస్తారు. కొద్దిగా వినండి, దయచేసి వీడియో వినండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా పూర్తిగా ఇక్కడ కూడా అర్థం లేని కాలేదు నాకు అనుకుంటే ఫోన్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా మాకు అర్థం కాలేదంటే అర్థం కాని విషయం అడగండి, నేను క్లారిటీ ఇస్తాను, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఏదైనా ఉంటే అర్థం కాకుండా అడగండి, నేను మళ్ళీ ఇస్తాను క్లారిటీ. ఫ్రెండ్స్ అంటే మీరు టోటల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో. అంటే మాక్సిమం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసిన వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ అలాగే ఇది ఎక్కడుంది ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అంటే ఇది ఫ్రెండ్స్ అంటే మీకు ఈ గ్రాఫ్లో మొత్తం చూపించాను కదా, అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే, ఎందుకంటే చాలా ఫోన్స్ వస్తాయి కాబట్టి క్లియర్ అయ్యి చెప్పనట, ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా కామెంట్ బాక్స్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఒకవేళ నచ్చితే చాలామంది రైతులకు కొంతమంది యువకులు ఉపయోగపడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.